ఏమండి టీ తీసుకోండి. అంటే నేను తాగి మొత్తం దిగిపోవడానికి తీస్తాను. ఇంట్లో రెండు డ్రాప్లు వేసాను తాగండి. రెండు డ్రాప్లు వేసినామండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏంటి గులుతావు? ఏం లేదు, టీ బాగుందా? టీ బాగుంది డాలి, డాలి సూపర్. నమస్తే అన్న. రాబోయ్ రా, కూర్చో కూర్చోండి. మీకు టీ అలవాటు లేదు అనుకుంటా? ఉంది, మాకు ఇచ్చే అలవాటు లేదు. విషయం చెప్పండి. అది సార్, అది మా ఫ్రెండ్ రవివర్మ డైరెక్టర్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకి అవుతాడా లేదా అని తెలుసుకుందాం అని వచ్చా. అతను కాలి ప్రయత్నిస్తున్నా అంతే, కానీ ఆ పని మీద కరెక్ట్ దృష్టి పెడితే తప్పకుండా డైరెక్టర్ అవుతాడు. అవుతాడా? అవుతాడు అంతే. సరే. నిన్ను చూస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. అంటే నువ్వు వచ్చింది డైరెక్టర్ పని కోసం అడగడానికి కాదు, మీరెవరినో మర్డర్ చేయాలనుకుంటారు. మీకెలా తెలుసు సార్? దట్ ఈస్ తారా, తాడిచెల్ల రాజా. ఎట్లా చెప్పాడాలి? అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం కాదు, పోను పోను అర్థమైంది. మీ ప్రయత్నం మీరు సిన్సరే చేయండి. అంత భగవంతుడు చూసుకుంటాడు, మన చేతిలో ఏమి లేదు. హలో హలో, షీజ్ మై సింగిల్ వైఫ్, నాట్ కీప్. తను సింగిల్ లేదు, సింగిల్ ఓన్లీ సింగిల్. నువ్వు బయలుదేరు బాస్. డబ్బులు అక్కర్లేదు, నువ్వు బయలుదేరు. హలో బాస్, నేను క్రిమినల్ సార్ డబ్బులు తీసుకోను. నువ్వు మంచిగా మారిన తర్వాత నేను కలుస్తా, అప్పుడు నాకు ఫుల్ పాటు లేదు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, మా ఇద్దరికి సింగిల్ కాదు, డబుల్ ప్రాబ్లం అయింది. నువ్వు వెళ్ళిపో. ఏందే పరాయి మొహోని పట్టుకొని అలా చూస్తున్నావు, ఏంది కథ? ఏదో అన్నయ్యలా ఉంటాను. అన్నయ్యనా? నీ పాదం మీద పుట్టు మచ్చన చెల్లెమ్మ, తొడ పుట్టిన రుణం తీర్చుకుంటది చెల్లెమ్మ. సారీ, మిస్ అండర్స్టాండ్ చేసుకున్నా, నా బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఇమ్మీడియట్ ఒక చాయ్ తీసుకురా పో. ఇప్పుడే తీసుకొస్తానండి. తీసుకురాపో. ఏంటో ఈ సొసైటీ అంతా అతలా కుతలం వెళ్తాను. ఎవరు అన్నానో ఎవరు చెల్లెలో అర్థమవుతలేదు నాకది. నేను నాలేకపోతా, మరవలేకపోతా. అలాంటప్పుడు తాగడం ఎందుకు? ఆపండి. ఎందుకే, ఎందుకు ఆపాలి? ఈ ప్రపంచంలో అతి ఇష్టంగా అతి కష్టంగా తాగేది ఒకటే. అంత ఇష్టంగా తాగడానికి అందులో ఏముందండి? ఏముందో తాగుతుంది వెళ్తే. ఎంత చేదుగా ఉంది, ఎలా తాగుతున్నారండి? ఇప్పుడు అర్థమైందా? నేను తాగి సంతోషంగా లేను. ఆ శివుళ్ళ విషయం లాంటి మందు తాగి బాధపడతానా? లోపల రగిలిపోతాది. అలాంటప్పుడు మందు తాగడం ఎందుకు? మానేయచ్చు కదా. ఆ రగిలిపోయే బాధ తట్టుకోలే మందు అవుతానా? అరే ఏంటి ఒక్క పెక్కుగా పడిపోయింది? మరి మంద అంటే మామూలు ఇస్తావా? కచ్చగొట్టినంత అతల కుత్రం అవుతాను. రాసి రాసి. ఇదేంది ఒక్క పెక్కుగా పడిపోయింది? రాసి. ఇది లేవది, ఇది ఈ రాత్రికి ఇదే మన బెడ్రూమ్ పడం. అరే తాళమేలేయా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మత మార్పు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసన? ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్లో వంపులు తిరిగింది? ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన పైన టైపింగే. కొట్టి కాపురం పెడతాను. కొట్టి కాపురం పెడతావు? మరి పెళ్ళని పట్టుకుని ఎవరు నువ్వు అంటే ఏం చేస్తారు? పెళ్లి కానీ నాకు పెళ్ళ మెళ్ళ వస్తుంది. ఇదిగో మీరు కట్టిన తాళి, దీని చూసేనే నేను ఎవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటుంది, ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టిగా ఉండదు. చేసేస్తున్నాడు. ఏయ్ ఏంటయ్యా న్యూసెన్స్? ఎవడీడు ఏమ్మా, నువ్వెప్పుడొచ్చా?
నీ మొగుడి మీద కోపం తగ్గిపోయిందా? చూడండి బాబాయ్ గారు, నేను నా భార్యని కాదంటున్నాడు. ఏమయ్యా, పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా? నాకెప్పుడు పెళ్లి జరిగింది? ఏం మాడుతున్నావయ్యా, బ్యాచలర్కి ఇల్లు ఇవ్వనంటే పెళ్ళైందని పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పిల్లోడు పుట్టాడని చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్లే కాలేదంటావేటయ్యా? నా తెలియకుంటే ఇన్ని జరిగినా జరిగిపోయి ఎవడో జరుగుతా? ఆ జరిగినాయ్యా. రాజా ఎక్కడో రాజా, రాజా మన పిల్ల ముందే రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా, చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్ ఏంటి, గ్లామర్ బాగా పెంచినట్టున్నావు. ఇదే మెయింటెన్చి, టేక్ కేర్. పిల్లమన్నారు కదా, అప్పటి నుంచి ఏదో మర్చిపోయాను అనుకున్నా. ఇదే ఏంటండి? చేసుకుందాం. ఇప్పుడే కదా అండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే, పడుకో పడుకో పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా వద్దులే. అరే అరే, తలుపు అప్పుడే ఎంత టైట్ అయినా. ఏ స్టడీ, ఐఎమ్ స్టడీ. లేచిన రెడీ అయినా, పాయింట్ వేసిన, షర్ట్ వేసిన, చిన్న డౌట్. కరెక్టే కరెక్టే, అండర్వేర్ వేసిన, కానీ ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. అరే రాజా, ఇక్కడనే రాజా, వస్తున్నా. స్టడీ, ఐఎమ్ స్టడీ. బుజ్జిమునే నీకోసం అప్పమే పొద్దు. అరే మంది రాత్రి అయిపోయినట్టు రావలేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4-5 బాటిల్స్ స్టాక్ తెచ్చుకోవాలి. ఇట్లా అయితే కష్టమే. ఏమయ్యా గిరి? యాదగిరి. అదే యాదగిరి, ఇది ఏమన్నా బాగుందా? డ్రెస్ బాగానే ఉంది. ఏ జోకా? సీరియసా? సీరియస్. రేపు నుంచి తాళం నువ్వు కాదు, నేను ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి చేయండి. నేను రేపు నుంచి చేస్తానమ్మా. రేపు పంచాలు ఎందుకు వేస్తారో, మీకు ఏ హక్కు ఉంది? నేను ఇంటి వాళ్ళ. ఓ, మీరు ఇంటి ఓనర్ గా? రెంట్ కట్టకపోతే ఒంటికి సెంటు పూస్తారు అనుకున్నావా? టెంట్ వేసి పెళ్లి చేస్తారు అనుకున్నావా? తాళం వేస్తారు. 2 రోజుల కిందటే ఇచ్చా. 2 రోజుల కింద ఇచ్చావా? 2 రోజుల తర్వాత ఇస్తానన్నావు. అలా అన్నా అనే ఉంటా. లాస్ట్ మంత్ కట్టలేదా? ఏమయ్యా గిరి, అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను నేను మోసం చేసి డబ్బులు తెప్పేస్తాను అనుకున్నావా? బాధపడకండి, మీ పల్సు పడిపోయేలా ఉంది పరిస్థితి కదా. ఏంటో ఈ మధ్య పర్సనల్ విషయాలన్నీ పర్సు లేకుండా పని అవుతలేదు. ఉంటా సార్, మీరు రెండు ఇచ్చేసా, మళ్ళీ అడగద్దు. ఇలాంటి ఎదవలు రెంటకున్నారనుకో, ఓనర్లో ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకోవచ్చు. ఎందుకంట గిరంటే కాదంట, యాది గిరంట, ఎదవన్నారు ఎదవా. ఇదిగో చెప్పరా, చెప్పు భూమ. మీ తమ్ముడిని చంపింది ఎవరో తెలిసింది సార్. ఎవర్రా వాళ్ళు? చెప్తాం కదా సార్, చూపిస్తాను. సార్ మీరు అర్జెంటుగా ఇండియా బయలుదేరండి. వస్తున్నా. డార్లింగ్ డార్లింగ్. ఎవరు కావాలి? ఓయ్ ఎవరు నువ్వు? నా సంగతి నేను తర్వాత చెప్తాను, ఇంతకీ యువతివే నువ్వు. డార్లింగ్ డార్లింగ్ అంటూ గాలి దూసుకొచ్చినట్టు దూసుకొస్తున్నావు. నేను నా డార్లింగ్ కోసం వచ్చాను. నా మొగుడు నీకు డార్లింగా? మొగుడా? పెళ్లి కాకుండానే పెళ్ళం ఎప్పుడయ్యావే? ఓయ్ చూసావా, ఈ తాళి ఆయనే కట్టాడు. పొరు కోసం కట్టలేదు. ఏమిటి డార్లింగ్? ఏమండి డార్లింగ్? ఏంటి డార్లింగ్? డార్లింగ్ ఎవరు తిరిగి పెళ్ళాన్ని అంటుంది? అవును, నాతో కూడా అదే అంది పెళ్ళాం.
పరాయి మగాన్ని మొగుడు అనడానికి సిగ్గులేదు. సిగ్గులేదు. మొగుడిని మొగుడు అనకపోతే మోహన్ బాబు చిరంజీవి అంటారా? డార్లింగ్, ఏంటిదంతా? అదే నాకు అర్థమవుతలేదు. అర్థం కాకుండానే కాపురం చేసేస్తున్నావా? పరిస్థితి టచ్ పిల్ల మందిగా చెప్పుకోడాలంటే అనుకోడాలంటే అసలు ఏంటి మీది మీదకి వస్తున్నావు? చుట్టుపట్టి కొట్టేనంటేనా? ఏంటి నువ్వు కొట్టేది? కొట్టేనంటేనా? స్టాప్ నా సౌండ్ పొల్యూషన్ పడదు. ఇంతకి బ్రాండ్ ఎవరు? విస్కీ ఎవరు? అదే ఒరిజినల్ ఎవరని? అది నేను చెప్తాను. నీ దగ్గర ఒరిజినల్ దా చూపి. కష్టపడి ఆడికి బెల్లంగా సెటప్ చేశా, చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఇది సచ్చి చూడు, ఇట్రా లోపల చూడు లోపల. ఏంటి గ్లామర్ బాగా సీరియల్ చూసినా చూడాలి. నువ్వు ఓనరు కలిసి ఎంత దగించారే నా జీవితంతో ఆడుకున్నారే. పరిస్థితి టచ్చా? దీనికంతటికి కారణం కొండరా. ఏంటయ్యా పిలిచావా? కాదు అరిచాను. దేనికి? చూపిస్తారా చూడు. అది నువ్వు కలిసి ఎంత తెగించారు. ఇంకోసారి రెంట్ అని నా ఫ్రంట్ కాస్తే ఫ్రంట్ బ్యాక్ పరిస్థితి టచ్చా? లేకపోతే మనతోనే డార్లింగ్ దా పరిస్థితి టచ్. చలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.